హాయ్ అండి, శిల్ప ఎంబ్రాయిడరీ అండ్ టైలరింగ్కి స్వాగతం. ఉషా 450లో ఫుల్ నెక్ మొత్తం వేసుకోవచ్చు అండి. సింపుల్ డిజైన్, ఇది చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. ఈ నెక్ మొత్తం కంప్లీట్గా లెఫ్ట్ రైట్ నెక్ జాయింట్ ఫుల్ నెక్లోనే వేసుకోవచ్చు. అది ఎలా వేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం నేను మీకు కంప్లీట్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇక్కడ చూడండి నెక్ లెంత్ వచ్చేసి ఎంత ఉంటుందో చూపిస్తాను మీకు. ఈ డిజైన్ నెక్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ వస్తుందండి. ఉషా 450లో 10 ఇంచెస్ చూడండి. మామూలుగా సింపుల్ డిజైన్స్ చాలామంది అడుగుతారు, చాలామంది సింపుల్ వేస్తారో లేదో తెలియదు, కానీ కొంతమంది అయితే చూస్తుంటారు కదా ఇలాంటి నెక్స్ నాకు కావాలండి అని అడుగుతారు. వాళ్ళ కోసం ఈ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. సింపుల్గా ఇలా ఉన్నప్పుడు ఒకే దాంట్లో ఇలా వేసుకోవచ్చు, అలా మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేసి. ఈ నెక్కి 10 ఇంచెస్ వస్తుంది చూడండి ఎంత లెంత్ ఉందో. అలాగే విడ్త్ వచ్చేసి 6.5 ఇంచెస్ వస్తుందండి. చూడండి మీకు చూపిస్తున్నాను, 6.5 ఇంచెస్ వస్తుంది. ఉషా 450లో ఇలాంటి మెజర్మెంట్స్ రావు అని చాలామంది అంటారు, కానీ నేను వేసి చూపించాను. 6.5 ఇంచెస్లో విడ్త్ వచ్చేసింది, అలాగే లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ వచ్చింది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక్కడ చూడండి స్క్రీన్ పైన ఫస్ట్ లెఫ్ట్ రైట్ ఉంది. ఈ రెండిట్లలో ఏది పెట్టుకోవాలి ఫస్ట్ అని, రెండు సేమ్ ఒకేలానే ఉన్నాయి, కొంచెం ఒకదానిపైన ఒకటి పడకుండా రెండు సేమ్ ఈక్వల్గా ఉన్నాయి. అందుకనేసి ఫస్ట్ మనం ఏది పెట్టుకుంటే అది వచ్చేస్తుంది. లెఫ్ట్ పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత హోమ్ పేజ్కి వెళ్ళాలి. హోమ్ పేజ్కి వెళ్తే గ్రాఫ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు రైట్ సైడ్ కూడా పెట్టేసుకున్నాను. రైట్ సైడ్ వస్తుంది కదా, రైట్ సైడ్ ఇలా పెట్టేసుకొని ఇలా రెండు పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా పెట్టేసుకుంటే కల్వ మామూలుగా చూడండి. ఒకదానిపైన ఒకటి పడుతుంది, కరెక్ట్గా రావట్లేదు చూడండి. ఒకదానిపైన ఒకటి పడుతుంది, కరెక్ట్గా రావట్లేదు. అలాగే మనకు నెక్ మొత్తం ఫుల్గా కావాలి, ఎక్స్ట్రా కావాలి. ఈ పైన ఉంది కదా, ఇంకా కొంచెం ఎక్కువగా ఉంది, అది ఇంకా కొంచెం ఎక్కువగా వచ్చేలాగా కావాలి. ఈ సైజ్ కన్నా ఇంకా కొంచెం ఎక్కువగా కావాలి. అలా చేయాలంటే ఇక్కడ చూడండి ఇది క్లిక్ చేసి సైజ్ ఫస్ట్ కొంచెం సైజ్ పెంచుకోవాలి. 2% ఎక్కువ పెంచుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని రొటేషన్ ఆప్షన్లోకి వెళ్ళి రొటేట్ చేసుకుంటున్నాను. ఒక 2 డిగ్రీస్ అంతా రొటేట్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం సైడ్లోకి వెళ్ళింది, పైకి కిందికి వచ్చింది కదా, అందుకే ఎక్కువ తిరగట్లేదు. ఇట్లా 2% పెట్టుకోవాలి. 2% పెట్టేసుకొని సెట్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇది పెట్టుకోవాలి. 2% అయితే సరిపోతుందండి, ఎక్స్ట్రా అవసరం లేదు. ఇలా 2% పెట్టుకుంటే మనకు డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలాగే ఉన్న డిజైన్ కన్నా మనం ఇంకా కొంచెం ఎక్స్ట్రా పెంచుకోవచ్చు అన్నమాట. 2 ఇలా 2% ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత చూడండి ఇందాక వచ్చేసి ఇక్కడ వరకు ఉంటే ఇప్పుడు కొంచెం పైకి వచ్చింది, డిజైన్ కూడా కొంచెం పెరుగుతుంది కదా 2% అంటే. ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఉందా లేదా మనకి ఎలా తెలుస్తుంది, ఇక్కడ చూడండి ఇలా చెక్స్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా మనకు తెలియదు. అలా కరెక్ట్గా ఉందా, ఫ్లవర్ పైన ఫ్లవర్ పడిందా అని చూసుకోవడానికి. అలాగే ఒకేసారి వేసేసుకోవాలి, ఒకే ఫ్రేమ్లో వేసుకున్నప్పుడు ఇలా రెండు ఒకేసారి వేసుకోవాలి థ్రెడ్ మార్చుకోకుండా అని. ఒకేసారి డిజైన్ రావాలంటే ఈ థ్రెడ్ గ్రూప్ ఆప్షన్ ఒత్తుకోవాలి, దాన్ని క్లిక్ చేస్తే వచ్చేస్తుంది చూడండి. దీంట్లో మీకు తెలుస్తుంది డిజైన్ పైన డిజైన్ పడిందా
లేదా లేకపోతే అప్ అండ్ డౌన్ ఉందా అనేది చూడండి ఎంత కరెక్ట్ గా ఉందో ఫ్లవర్ పైన ఫ్లవర్ పల్ లేదు అలాగే అప్ అండ్ డౌన్ కూడా లేదు ఇప్పుడు ఓకే చేసుకోవాలి ఇలా ఓకే చేసుకున్న తర్వాత వర్క్ చేసుకోవచ్చు ఇలా నెక్ మొత్తం కంప్లీట్ గా సింగిల్ ఫ్రేమ్ లో ఒకేసారి వచ్చేస్తుంది సెపరేట్ సెపరేట్ అయితే మనం మళ్ళీ మళ్ళీ థ్రెడ్ మార్చుకోవాల్సి ఉంటుంది కదా ఇలా అయితే మొత్తం ఒకేసారి వేసుకోవచ్చు అన్నమాట కంప్లీట్ గా చూసారు కదా మొత్తం నెక్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇలా ఫుల్ నెక్ థ్రెడ్ మళ్ళీ మళ్ళీ మార్చుకోకుండా ఒకేసారి మొత్తం ఒకేసారి వేసుకోవచ్చు చూడండి సింగిల్ ఫ్రేమ్లో ఫుల్ నెక్ కంప్లీట్గా వేసుకోవచ్చు సడన్గా చూస్తే నెక్ చాలా పెద్దగా అనిపిస్తుంది అలాగే విడత కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది ఈ డిజైన్ మెజర్మెంట్స్ నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి ఎందుకంటే ఇలాంటి నెక్స్ కావాలి అంటారు సింగిల్ ఫ్రేమ్లో నేను ఏ స్నేక్ కావాలి అని చాలామంది అడుగుతున్నారు అందుకోసం మెజర్మెంట్స్ చూపించాల్సి వస్తుంది అలాగే ఇలా వేసుకునే వాళ్ళకి కొత్తగా మిషన్స్ తీసుకునే వాళ్ళకి ఇలా ఈజీగా ఉంటుంది కదా సింగిల్ ఫ్రేమ్లో కూడా ఫుల్ నెక్ వేసుకోవచ్చు అని అందుకే మళ్ళీ చూపిస్తున్నాను చూడండి నెక్ లెంత్ మొత్తం 10 ఇంచెస్ వస్తుంది ఉషా 450లో రాదు అని అంటారు కానీ 10 ఇంచెస్ వచ్చింది చూడండి అన్ని డిజైన్స్ అయితే రావండి ఈ సింపుల్ డిజైన్ కాబట్టి 10 ఇంచెస్ వస్తుంది అందులో మనం కొంచెం క్రియేట్ చేసుకొని వేసుకుంటేనే వస్తుంది అది కూడా డైరెక్ట్ మనం పెట్టేస్తే మాత్రం రాదు అలా పెట్టేసుకొని మనం క్రియేట్ చేసుకుంటేనే ఆ విడ్త్ లెంత్ పెరుగుతుంది అలాగే విడ్త్ వచ్చేసి 6.5 ఇంచెస్ ఉంది చూడండి నార్మల్ నెక్స్ అయితే ఈజీగా వేసుకోవచ్చు అని చాలామందికి ఈ మెజర్మెంట్స్ అయితే సరిపోతుంది ఎక్కువ శాతం 6.5 విడ్త్ అలాగే లెంత్ 10 ఇంచెస్ మామూలుగా అయితే ఎవరికైనా సరిపోతుంది ఇంకా కొంచెం బ్రాడ్ నెక్స్ వాళ్ళకైతే సరిపోదు నా వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి